నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను విష్ణు ప్రస్తావతో పాటు మార్కెట్ అనలిస్ట్ రేవంత్ చలమలా ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే రేవంత్ నమస్తే అండి ఏంటి రేవంత్ అంటే చాలామంది ట్రేడర్స్ విషయానికి వస్తే మార్కెట్లు అంత ఆశాజనకంగా లేవని వాళ్ళ వ్యూస్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసుకుంటున్నారు సో ఎందుకంటారు ఇవాళ ఇంతమంది ట్రేడర్స్ ఇంత ఓపెన్గా ఆ విషయం చెప్తున్నారు అసలు బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ సార్ బేసిక్గా ఇప్పుడు సో కాల్డ్ మనం యూట్యూబ్లో ఎవరైతే పెద్ద ట్రేడర్స్గా చూసుకుంటున్నామో అఫ్కోర్స్ జెన్యున్గా లేని వాళ్ళు పక్కన పెట్టండి ప్రతిరోజు ఇన్ఫాక్ట్ వెరిఫైడ్ పిఎన్ఎల్ స్టేట్మెంట్స్ షేర్ చేసే వాళ్ళు అంటే కొద్దిగా ట్రస్ట్ వర్తి ట్రేడర్స్ కూడా వాళ్ళకి వస్తున్నటువంటి రిటర్న్స్ ఈ సంవత్సరం చాలా బ్యాడ్గా ఉన్నాయి అనేది పోస్ట్ చేస్తూ ఉన్నారు సో ప్రీవియస్గా దాదాపుగా పరాయణం సిక్స్టీ పర్సెంట్ రిటర్న్స్ జనరేట్ చేసే ట్రేడర్స్ కూడా ఇప్పుడు సుమారుగా నాకు మొన్న రీసెంట్గా చూసిన ఒక ట్రేడర్ది దాదాపుగా వాళ్ళు ఫోర్టీన్ పర్సెంట్కి మాత్రమే పరిమితమైపోయారు దాదాపుగా సెకండ్ హాఫ్ నుంచి మన ఈ ఫినాన్షియల్ ఇయర్ ఇప్పుడు ఆల్మోస్ట్ వస్తున్నాం సెకండ్ హాఫ్ నుంచి పర్టికులర్ గా ట్రేడర్స్ ఎవరికి కూడా మార్కెట్ కొంత ఫేవరబుల్ గా లేదు సో బేసిక్ గా అందరికి అనిపిస్తూ ఉంటుంది మార్కెట్ అంత బులిష్ గా ఉంది పైకి వెళ్తుంది సో ఇక్కడ బేసిక్ గా మార్కెట్ బులిష్ గా ఉంటాము వేరు ఇక్కడ ట్రేడర్స్ కి ఫేవరబుల్ కండిషన్స్ ఉంటాం వేరు ఇవి టూ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట సో ఇక్కడ బేసిక్ గా ప్రాబ్లమ్ ట్రేడర్స్ కి డబ్బులు వచ్చాయా రాలేదా అనేది ఇక్కడ సమస్య కాదు ఒక సంవత్సరం ఎక్కువగా వస్తాయి ఒక సంవత్సరం తక్కువగా వస్తాయి సో అన్ని వ్యాపారాలు లాగానే ఇప్పుడు బయట ఒక వ్యాపారం చేస్తే ప్రతి సంవత్సరం మనకి లాభాలు రావాలనేది ఏమీ లేదు ఒక సంవత్సరం తక్కువ వస్తుంది ఒక సంవత్సరం ఎక్కువ వస్తుంది ఇక్కడ అది కూడా అంతే కాకపోతే ఇక్కడ మేజర్ ప్రాబ్లం వల్ల డబ్బులు వచ్చాయా రాలేదా అన్నదానికంటే కూడా ఆ ట్రేడర్స్ కూడా గా వాళ్ళు సైకలాజికల్గా ఎంత హిట్ అయ్యారు అన్న దాని గురించి ప్రత్యేకంగా డిస్కస్ చేస్తున్నారు సో ఇప్పుడు ట్రేడింగ్ ప్లాట్ఫామ్లో డబ్బులు రావట్లేదు అన్న దానికంటే అవి రాకపోవటం వల్ల జరిగేటువంటి సైకలాజికల్ డ్యామేజ్ గురించి ఎక్కువ డిస్కషన్ జరుగుతుంది మార్కెట్లో సో బేసిక్గా ఇప్పుడు సేమ్ ఈవెన్ ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఇన్ ఎ ట్రేడర్ సో బేసిక్గా ఆప్షన్ సెల్లర్స్కి ఎప్పుడు కూడా ట్రేడింగ్లో కొంత ఎక్స్ట్రా ఎడ్జ్ ఉంటుంది వెన్ కంపేర్ టు బయర్స్ అని చెప్పేసి సహజంగా మాట్లాడుకునేది సో ఈ సంవత్సరం గా ఆప్షన్ సెల్లర్స్కి కంప్లీట్గా మార్కెట్ అసలు గా ఉందనే చెప్పాలి సో దీనికి ఫస్ట్ నా పర్స్పెక్టివ్ ఏంటి అని అంటే మార్కెట్ ఎప్పుడు కూడా ఒకేలాగా బిహేవ్ బిహేవ్ చేయదు మార్కెట్ ఎప్పుడు కూడా ఒకటే స్టైల్ని రివార్డ్ చేసే ప్రయత్నం చేయదు మార్కెట్ ఈస్ వెరీ డైనమిక్ దాని యొక్క స్వరూపాన్ని ఆన్ ఇయర్ టు ఇయర్ బేసిస్ టైమ్ టు టైం బేసిస్ చేంజ్ చేసుకుంటూ పోతూ ఉంటుంది సో పర్టికులర్గా మనకి ట్వంటీ ట్వంటీ త్రీ ఇయర్ ఏదైతే జరిగిందో మార్కెట్ అనేది కంప్లీట్గా ఇంకొక ఆపోజిట్ సైడ్కి షిఫ్ట్ అవ్వడం మొదలుపెట్టింది అంటే మనకి ఆ పర్టికులర్ ఆప్షన్స్ ట్రేడింగ్ విషయంలోకి వచ్చేసరికి మనకి డిఫరెంట్ డిఫరెంట్ వాల్యూస్ ఉంటాయి గామా డెల్టా తీటా ఐవి వాల్యూస్ అని సో పర్టిక్యులర్గా మనకి వీటిల్లో వస్తున్నటువంటి ఫ్లక్చువేషన్స్ వల్ల ఒక ఆప్షన్ సెల్లర్ యొక్క వ్యూ రైట్ అయినప్పటికీ వాళ్ళ వ్యూ రైట్ అయినప్పటికీ వీటిల్లో పెరుగుతున్నటువంటి అంటే ఇండియా విక్స్ గురించి అంటూ ఉంటాం కదా అంటే వాలిటాలిటీ ఇండెక్స్ అని మాట్లాడుతూ ఉంటాం దాన్ని మనం ఆప్షన్స్ ఐవి అంటాం అది షూట్ అవటం వల్ల అగెన్స్ట్గా వెళ్ళిపోయి కండిషన్స్ అని లాస్లో బుక్ చేస్తున్నారు సో ఫస్ట్ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే మొదటి నెలలో డబ్బులు రాకపోతే మన స్ట్రాటజీ నెల సరిగ్గా వర్కౌట్ కాలేదులే లెట్స్ ట్రై నెక్స్ట్ మంత్ ఆల్సో అని చెప్పేసి ఓకే అంతవరకు కొంత కాన్ఫిడెంట్గానే ఉంటారు ఇక్కడ ఎటువంటి సమస్య లేదు సెకండ్ మంత్ కూడా మళ్ళీ నెగిటివ్ హిట్ అవుతుంది ఇక్కడ సెకండ్ మంత్ నెగిటివ్ హిట్ అయిపోయేసరికి కొంత కన్ఫ్యూజన్లోకి వెళ్ళిపోతారు నా స్ట్రాటజీ ఏమన్నా వర్క్ చేయడం మానేసిందా నేను ఏమైనా చేంజెస్ చేయాలా అని ఒక కన్ఫ్యూజన్లోకి ఎంటర్ అయిపోతాడు సో బేసిక్గా ట్రేడర్కి ఎప్పుడు కూడా ఒక క్లియర్ హెడ్ ఉండాలి కన్ఫ్యూషన్ అనేది ఎప్పుడైతే మైండ్లోకి ఎంటర్ అవుతుందో వాళ్ళు వాళ్ళ స్ట్రాటజీలో ఉన్నటువంటి రూల్స్ అన్నిటినీ బ్రేక్ చేసేసి అడ్డవోలుగా ట్రేడ్ చేయడం మొదలు పెడతారు అండ్ థర్డ్ మంత్ కూడా అగైన్ లాస్ హిట్ అవుతుంది ఈ లాస్ హిట్ అవ్వగానే కాన్ఫిడెన్స్ చచ్చిపోతుంది ఏంటి ఇంట్లో కంటిన్యూస్గా ఇప్పటిదాకా నా కెరియర్లో ఎప్పుడూ కూడా ఇంత ఇంతింత డ్రాడౌన్సు కంటిన్యూస్గా ఎన్ని నెలలు లాస్ చూడలేదు నేను ఆల్ ఆఫ్ ద సరే ఏంటి ఇట్లా జరుగుతుంది అనేసరికి ఒకసారి భయం ఎంటర్ అయిపోతుంది బాడీలోకి సో ఫస్ట్ ఏం ఎంటర్ అయిందండి కన్ఫ్యూజన్ ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ తర్వాత ఏం జరిగిందండి కాన్ఫిడెన్స్ డ్యామేజ్ అయిపోయింది ఇంకో టైప్ ఆఫ్ ఎమోషన్ ట్రిగ్గర్ అవుతుంది ఫోర్త్ మంత్లోకి వెళ్ళేసరికి అసలు పొజిషన్స్ తీసుకోవాలంటేనే ధైర్యం సరిపోదు అంటే ఇక్కడ ధైర్యం కూడా ప్యారలల్గా మనకి కింద పడిపోవడం మొదలు పెడుతుంది సో బేసిక్గా ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం అన్నీ మార్కెట్లో ఒక రకంగా చెప్పాలి అని అంటే ఏవైతే ఒక ట్రేడర్కి స్ట్రెంత్గా ఉంటాయో ఒక క్లియర్ హెడ్ క్లారిటీ అది పోతుంది వాళ్ళకి ఎప్పుడు కాన్ఫిడెన్స్ ఎటువంటి ట్రేడ్ తీసుకున్న కాన్ఫిడెంట్గా ఎంటర్ అవుతారు అది దెబ్బతింటుంది అండ్ ఆ తర్వాత కంప్లీట్గా వాళ్ళు ఏదైనా స్టెప్ తీసుకునే ముందు ఫస్ట్ స్టెప్ తీసుకుందాం తర్వాత ఎటువంటి సిచ్యువేషన్ అయినా ఫైట్ చేయగలుగుతామన్న ధైర్యం ఏదైతే ఉంటుందో అది కూడా పోతుంది రైట్ రైట్ రేవంత్ ఒక విషయం స్పష్టంగా చెప్పండి లాస్ట్ సెవెన్ ఎయిట్ మంత్స్ నుంచి మార్కెట్లో పెద్ద ర్యాలీ వచ్చింది ఆల్ టైమ్ హైస్ చూస్తున్నాము సెన్సెక్స్ ఏమో డెబ్బై రెండు వేలు డెబ్బై రెండు వేలు చేంజ్ అని మాట్లాడుకుంటున్నాం నిన్న మొన్న నిఫ్టీ కూడా ఇరవై రెండు వేలు టచ్ అయిపోయింది కదా అంటే ఇవన్నీ ఒక ట్రేడర్కి అప్లికబుల్ కావంటావా వీటి నుంచి ఒక ట్రేడర్ అనేవాళ్ళు లాభ అంటారా అంటే ఈ మార్కెట్ ర్యాలీకి ట్రేడర్కి అసలు ఎక్కడా కనెక్టివిటీ లేదంటారా సార్ ఇక్కడ ట్రేడింగ్ అనేసరికి మార్కెట్ అనేది చాలా పెద్ద ప్రపంచం ఈ ట్రేడింగ్ అనే ఒక వర్డ్లోనే మనకి రకరకాలుగా వస్తాయి ఇప్పుడు మీరు మాట్లాడేదంతా కూడా ఈక్విటీ మార్కెట్ గురించి మనకు అన్ని షేర్ వాల్యూస్ పెరిగితే నిఫ్టీ సెన్సెక్స్ బ్యాంక్ సెక్ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ కూడా హయర్ లెవెల్స్కి రీచ్ అవుతూ ఉంటాయి సో ట్రేడింగ్లోకి వచ్చేసరికి మనకి మేజర్గా మన ఇండియాలో జరిగేది ఏంటి ఆప్షన్స్ ట్రేడింగ్ సో ఆప్షన్స్ ట్రేడింగ్ విషయంలోకి వచ్చేసరికి మనకి మార్కెట్ ఎంత ర్యాలీ అవుతుంది అన్న దాంతో సంబంధం లేదు సో బేసిక్గా మార్కెట్లో ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది కూడా కంప్లీట్ గా లాజిక్స్ తోటి అక్కడ ఉండేటువంటి వాల్యూస్ ఒక డెల్టా థీటా వీగా గామా ఐవి వాల్యూస్ ఇట్లా రకరకాల ని బేస్ చేసుకొని అండ్ మార్కెట్లో ఉన్నటువంటి వాలటాలిటీ ఎంత ఉంది ఎస్టిమేట్ చేసుకొని ఒక డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసెస్లో పొజిషన్స్ తీసుకుంటూ ఉంటారు మార్కెట్ ఏం జరుగుతుంది మీరు మార్కెట్ని చూసేటప్పుడు స్ట్రేట్గా పైకి వెళ్తున్నట్టుగా మాత్రమే చూస్తున్నారు ఇవాళ కూడా ఇన్ఫ్యాక్ట్ ఈ రోజు సుమారుగా గురువారం అని అనుకుంటా ఇవాళ గురువారం కదా ఈరోజు ఇరవై రెండో తారీఖు గురువారం రోజు మార్కెట్ ఎండింగ్కి పైన క్లోజ్ అయింది పైకి వెళ్ళి క్లోజ్ అయింది కానీ ఇంట్రాడే వైజ్గా కనుక మీరు మార్కెట్ని గమనించినట్లయితే హైలో ఓపెన్ అయింది అసలు ఇంకా ఆగదేమో అన్నంత రేంజ్ లో కిందకొచ్చేసింది మళ్ళీ అక్కడి నుంచి రివర్స్ వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడ ఓపెన్ అయింది అక్కడ క్లోజ్ అయ్యింది దీన్నే మార్కెట్లో వోలటాలిటీ అంటారు ఇప్పుడు వోలటాలిటీ అనేది ఎప్పుడైనా ఉంటుంది ఎంత బ్యాంక్ నిఫ్టీ లేదో ఒక ఐదు వందల పాయింట్ల రేంజో నిఫ్టీ లేదా ఒక డెబ్బై పాయింట్ల రేంజో ఇంతవరకే కానీ ఇప్పుడు ఆల్మోస్ట్ నిఫ్టీ అయితే సుమారుగా పర్ డే రెండు వందలు రెండు వందల యాభై పాయింట్లు మూవ్ అవుతుంది ఒక డైరెక్షన్ అయితే ఇబ్బంది లేదు ట్రేడర్ క్యాచ్ చేస్తాడు అది పైన ఓపెన్ అవుతుంది రెండు వందల పాయింట్లు కిందకి వస్తుంది రెండు వందల యాభై పాయింట్లు పైకి వెళ్తుంది మళ్ళా కొంచెం రెండు యాభై పాయింట్లు కిందకు వస్తుంది దీన్నే వోలటాలిటీ అని అంటారు సహజంగా మార్కెట్లో మీరు అందరూ చూసేటప్పుడు చార్ట్ని ఓవరాల్గా వన్ డే టైం ఫ్రేమ్లో చూస్తారు పైకి వెళ్ళిపోయింది అని కానీ ట్రేడర్ ఏం చేస్తాడు ఆ డే మొత్తంలో మార్కెట్లో ఉండి ట్రేడింగ్ చేస్తాడు ఇంతటి లో మార్కెట్లో ట్రేడర్ని ట్రేడ్ చేయలేని కండిషన్స్లోకి తీసుకెళ్ళిపోయింది సో బేసిక్ ఇక్కడ మార్కెట్ బుల్లిష్గా ఉంటే ఇన్వెస్టర్లు లాభపడతారు మార్కెట్లో బుల్లిష్గా ఉన్నప్పుడు ట్రేడర్లకి అడ్వాంటేజ్ జరుగుతుంది అనడానికి ఏమీ లేదు ట్రేడర్కి మార్కెట్లో ఓలెటాలిటీ కంట్రోల్డ్గా ఉండాలి మార్కెట్ ఎక్స్పెక్టెడ్గా అనుకున్నట్టుగానే డైరెక్షన్స్ తీసుకుంటూ ఉన్నప్పుడు మాత్రమే కొంత ట్రేడర్ అనేవారు డబ్బులు సంపాదిస్తూ ఉంటారు సో ఇక ట్రేడర్కి ఇన్వెస్టర్కి మధ్య చాలా వ్యత్యాసం ఉంటుంది బోత్ ఆర్ నాట్ సేమ్ రెండు వేరు వేరుగా జరుగుతూ ఉంటాయి సో బేసిక్గా ఇప్పుడు ఏదైతే నేను చెప్పిన కండిషన్స్ ఉన్నాయో సైకలాజికల్ హిట్స్ అనేవి సో పెద్ద ట్రేడర్స్ అందరూ కూడా వాళ్ళకి హిట్ అయినటువంటి ఫినాన్షియల్ హిట్ కంటే కూడా సైకలాజికల్ హిట్ గురించే మాట్లాడుతున్నారు సో బేసిక్గా నేను కూడా ఒక ట్రేడర్కి ఒకటే విషయం చెప్పాలనుకుంటాను మీ దగ్గర నుంచి మీకు వచ్చే ప్రాఫిట్స్ అన్ని పోనివ్వండి ప్రాబ్లం లేదు మీ ధైర్యాన్ని పోనివ్వండి ప్రాబ్లం లేదు మీ కాన్ఫిడెన్స్ని కూడా పోనివ్వండి అది కూడా ప్రాబ్లం లేదు కానీ ఫైనల్గా మన దగ్గర ఉండాల్సింది మాత్రం ఒకే ఒకటి హోప్ ఆ హోప్ ఒక్కటి కనుక మనం గనక కోల్పోతే మనం ఇంకా ఏ పని కూడా చేయలేం ఇట్స్ నాట్ అబౌట్ ట్రేడింగ్ ఏ కెరియర్ లో అయినా కానీ హోప్ అనేది కనుక కోలిపోయినట్లయితే ఏ పని చేయలేం ఒకటే విషయం మనం గుర్తు పెట్టుకోవాలి ఇంతకు ముందు మార్కెట్లో డబ్బులు సంపాదించింది నువ్వే దానికి కావాల్సిన స్ట్రాటజీని రెడీ చేసింది నువ్వే దాన్ని ఇంప్లిమెంట్ చేసింది నువ్వే కానీ ఇప్పుడు ఏదో కొన్ని మార్పులు మార్కెట్లో జరగటం వల్ల నీకు ఫేవరబుల్గా లేదు కానీ అది నీకు చేతకాక కాదు నువ్వు మళ్ళీ మారుతున్నటువంటి మార్కెట్ కండిషన్స్ కి అనుకూలంగా నీకున్నటువంటి స్ట్రాటజీస్ రివైజ్ చేసి డెప్లాయ్ చేస్తే నేను మళ్ళీ సాధించగలుగుతాను అన్న ఒక హోప్ మాత్రమే మార్కెట్లో ఒక ట్రేడర్ నిలబెట్టే సిచ్యువేషన్ లో ఉంచుతుంది ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రేడర్ ఎనీ వన్ ఇన్ కెరియర్ సో బేసిక్గా సహజంగా ఇటువంటి సమస్య వచ్చినప్పుడు టేక్ ఎ బ్రేక్ ట్రేడింగ్ ని కంటిన్యూ చేయకండి ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ బ్రేక్ తీసుకోండి బ్రేక్ తీసుకున్న తర్వాత తక్కువ క్వాంటిటీస్ తోటి ట్రేడింగ్ మొదలు పెట్టండి పెద్ద పెద్ద క్వాంటిటీస్ తీసుకోవద్దు తక్కువ క్వాంటిటీస్ తోటి మీరు సక్సెస్ఫుల్గా కొంచెం అంతే ఓకే లైన్ అయిన తర్వాత అప్పుడు మళ్ళీ మీ క్వాంటిటీస్ని కనుక ఇంక్రీజ్ చేసుకుంటే అప్పుడు మీరు సైకలాజికల్గా స్టేబుల్ అవుతారు ఇక్కడ ట్రేడింగ్ విషయంలోకి వస్తారు ఎప్పుడు గుర్తు పెట్టుకోవాలి మీ స్ట్రాటజీ ఎంత పవర్ఫుల్ అయినా కానివ్వండి మీ వ్యూ ఎంత రైట్ అయినా కానివ్వండి మీ సైకాలజీ కనుక మీ ట్రేడింగ్కి సపోర్ట్ చేయకపోతే మీరు ఎంత కరెక్ట్ క్యాలిక్యులేషన్స్ వేసినప్పటికీ మీరు మార్కెట్లో ఓడిపోతారు సో ఎప్పుడైనా మార్కెట్లో మీ సైకాలజీని బ్యాలెన్స్ చేసుకునే ప్రయత్నం మాత్రమే చేయండి ఈ సంవత్సరం కాకపోతే నెక్స్ట్ ఇయర్ మనకు ఫేవరబుల్గా ఉంటుంది అంతే థ్యాంక్ యూ సో మచ్ రేవంత్ ఎందుకు మార్కెట్లో ట్రేడర్స్కి గడ్డు కాలం వచ్చింది ఎందుకు చాలామంది ట్రేడర్స్ మార్కెట్ల పట్ల అన్హ్యాపీగా ఉన్నారనే అంశం గురించి మీ విశ్లేషణ ద్వారా చాలా చక్కగా తెలియజేశారు థ్యాంక్ యూ సో మచ్ శ్రీవంత్ థ్యాంక్ యూ అండి